హలో వ్యూయర్స్, నేను మీ చందన. మనకెంతో ఇష్టమైన హోలీ పండుగ వచ్చేసింది. ఈ స్పెషల్ రోజున మన TV7 మీ ముందుకు తీసుకొచ్చింది ఒక స్పెషల్ ప్రోగ్రామ్, కలర్స్ ఇన్ లైఫ్. కలర్స్ మీద మీ అభిప్రాయాన్ని మాకు చెప్పే ప్రోగ్రామ్. హ్యాపీగా సెట్లో ఉండేదాన్ని తీసుకొచ్చి రోడ్ మీద పడేశారు ఈ జనాలు గోళ. ఓ మై గాడ్. లైఫ్లో కలర్స్ మీద మీ ఒపీనియన్? కలర్స్ ఆర్ నథింగ్ బట్ లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. కలర్స్ అంటే సారీస్, నెయిల్ పాలిష్, లిప్స్టిక్స్. రెడ్ లేబుల్, గ్రీన్ లేబుల్, బ్లాక్ లేబుల్, బ్లూ లేబుల్. దేశ్ కి సంస్కృతి. కలర్స్ అంటేనా? కలర్స్ అంటే రంగులు. హ్యాపీ హోలీ బేబీ. తాత, ఏం చేస్తున్నావు? రంగులు కలుపుతున్నా. అదే ఎందుకు? ఇవాళ ఎంతో మంది చేతుల్లో ఎన్నో అందమైన రంగులు చూస్తుంటావు. ఎక్కడైనా నలుపు రంగు కనబడిందా? కనబడదు. ఎందుకంటే అది చెడు అని మన నమ్మకం. మన ఇష్టాలు, ఆశలు, ఆలోచనలు ఈ మెరిసే రంగుల్లాంటివి. అందంగా కనబడతాయి కాబట్టి వీటినే పూసుకుంటాం. ఆ నల్ల రంగుల మనకు నచ్చనిదో, కష్టం అనిపించిందో, ఎదురయ్యిందా కంతే. కోప్పడిపోతాం, బాధపడిపోతాం. లోపం రంగుదా మనదా? చిన్న నవ్వుతో పలకరిస్తే సమస్యనో సంబరమే. నిండు గుండెతో చూస్తే చీకటైనా కంటికి చుట్టమే. ఉలుకు పలుకు లేదు, వెళ్ళిపోయిందా? అయినా ఈ ముసలోడు సోది ఈనే ఓపిక ఎవరికి ఉందిలే. అతనికి కళ్ళు కనపడవని తెలిసాక జాలేసింది నా మీద, మనుషుల మీద. మనందరం జీవితంలో వెలుగుని వెతుకుతూనే ఉంటాం, కానీ ఆ తాత చీకట్లోనే అందమైన జీవితాన్ని చూస్తున్నాడు. ఆ తాత ఎవరో, ఆ రంగులతో ఏం చేస్తాడో నాకు తెలియదు. కానీ నటనకి, నిజానికి, బ్రతికేయడానికి, జీవించడానికి, అందానికి, ఆనందానికి ఉన్న చిన్న తేడాను 2 నిమిషాల్లో చూపించాడు. చిన్నపిల్లాళ్లా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నా తల్లి కండ కటుక కరుణలా, నాలి నుదుట బొట్టు సింధూరం, నా బిడ్డ చెక్కిలి చెదరని చంద్రిక.